శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. జయ జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 30/11/2018 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విళంబీ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. అష్టమి తిథి సాయంత్రం 4:55 పూర్వఫల్గుణి నక్షత్రం తెల్లవారుజామున 4:17 వరకు, వైద్యుతి నామయోగం ఉదయం 10:17 వరకు, కౌలవ నామకరణం సాయంత్రం 4:55 వరకు, వర్జం రాత్రి 1:00-2:30 వరకు, రాహుకాలం ఉదయం 10:40-12:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:43-9:28 వరకు, అమృతకాలం రాత్రి 10:10-11:42 వరకు ఉన్నది. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలను ఒక్కమారు పరీక్షిద్దాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి అంగారకుడు, బుధుడు, ప్రధానంగా చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉంది. కాబట్టి మంచి ఆలోచనలు ఈరోజు స్ఫురించేటువంటి అవకాశం బాగా ఉంది. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఇక అన్నదమ్ములు, బంధువులు, వాహనముల మూలకంగా ఆనుకూల్యత ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో, తోటివారితో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. ఇంటిలో భార్య పిల్లలతో అనానుకూలము, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, చేతిలో సమయానికి డబ్బు లేకపోవడం మూలంగా ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవాల్సినటువంటి స్థితి, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలను విస్మరించడం మూలంగా కొత్త సమస్యలను ఎదుర్కోవడము ఇత్యాది ఫలితాలు ఉన్నాయి. కనుక దుర్గాస్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రారంభించినటువంటి పనులు పూర్తి అవుతాయి. నలుగురిలో మంచి పేరు ఉండడం మూలంగా చాలా విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి సమస్య మూలకంగా ఇబ్బందులు, పనివారితో ఇక్కట్లు, పెద్దల యొక్క సహాయ సహకారాలను విస్మరించడము, అర్ధాష్టమ చంద్రుని యొక్క స్థితి మూలకంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలు వాయిదా వేసుకోవడము, కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేటు సంస్థలలో పనిచేస్తున్నటువంటి వారికి బాగా అనుకూల్యంగా ఉంటుంది. రాజకీయ కోర్టు వ్యవహారంలందు సత్ఫలితాలు ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారము, హోటలు, క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యంగా ఉంటుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, పనివారితో ఇబ్బందులు, అన్నదమ్ములు, బంధువులు, వాహనముల మూలకంగా ఇక్కట్లు ఇత్యాది ఫలితాలు ఉన్నాయి. కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, సభలకు, సమావేశాలకు హాజరు కావడము, సమయానికి భుజించడము, సరదాగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పనివారితో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు కూడాను సఫలీకృతమవుతాయి. ఇకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో, కింది స్థాయి వారితో కొంత మనస్పర్ధలు, కలహాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, బంధువులు, అన్నదమ్ములతో ఇబ్బందులు, వాహనముల మూలకంగా సమస్యలు మొదలగు ఫలితాలు ఉన్నాయి. కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, హోటలు, క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, వస్త్ర, వస్తు, ఫ్యాన్సీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను బాగా ఆనుకూల్యంగా ఉంటుంది. ఇంజనీరింగు, న్యాయవాద,
వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈరోజు ప్రధానంగా ఆదాయం పెరుగుతుంది, ఆనుకూల్యత గోచరిస్తుంది, చాలా సంతృప్తిగా ఈరోజు ఉంటుంది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు, అన్నదమ్ములు బంధువులతో కలహాలు, వ్యవసాయదారులకు పనివారితో ఇబ్బందులు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను తోటివారితో మనస్పర్ధలు, రాజకీయ కోర్టు వ్యవహారంలో ప్రతికూల ఫలితాలు మొదలగు ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే సమస్యల నుండి విముక్తులవుతారు. ఇక తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంటిలో భార్యాపిల్లలతో సౌఖ్యము, సంగీత సాహిత్య పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. సభలకు సమావేశాలకు హాజరు కావడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారులతో తోటివారితో సమన్వయం మూలకంగా ఆఫీసులో మంచి పేరును పొందేటువంటి అవకాశం ఒక పక్కన గోచరిస్తుంది. అన్నదమ్ములు బంధువులతో సఖ్యత ప్రయాణాలు కలిసి రావడము ఇత్యాది ఫలితాలు ఒక పక్కన ఉన్నప్పటికీ పిల్లల శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలించకపోవడము, నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఇబ్బందులు ఇత్యాది ఫలితాలు ఉన్నాయి. కనుక విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం మంచిది. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, న్యాయవాద వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అన్ని విధాలుగా ఆదాయము కలిసి వచ్చేటువంటి అవకాశం ఈరోజు ప్రధానంగా ఉంది. ఇకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. రాజకీయ కోర్టు వ్యవహారములందు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, వాహనముల మూలకంగా ఇబ్బందులు మొదలగు ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడము అన్ని విధాలుగా మంచిది. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రధానంగా ఈరోజు చంద్రుడు, శుక్రుడు, కేతువు అనుకూలంగా సంచరిస్తున్నారు. కనుక ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము, మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. ఇకపోతే ప్రధానమైనటువంటి గ్రహస్థితి అనానుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి తోటివారితో మనస్పర్ధలు, ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, ఆర్థికపరమైనటువంటి సమస్య మూలకంగా ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అన్నదమ్ములు బంధువులతో కలహాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. కనుక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవడము ఈరోజు ప్రధానంగా అవసరం. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కొత్త వస్తువులను కొనాలనేటువంటి ఆలోచన బలీయంగా ఈరోజు స్ఫురిస్తుంది. సభలకు సమావేశాలకు హాజరు కావడము, భార్యాపిల్లలతో అన్నదమ్ములతో సఖ్యత, వాహనముల మూలకంగా పనులు నెరవేరడము మొదలగు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, నిత్యావసర వస్తువు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పనివారితో ఇబ్బందులు, పెద్దల యొక్క సూచనలను విస్మరించడము మొదలగు ఫలితాలు ఉన్నాయి. కనుక నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే సమస్యల నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యంగా ఉంటుంది. ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. రాజకీయ కోర్టు వ్యవహారంలందు సత్ఫలితాలు ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. న్యాయవాద ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. ఇకపోతే వాహనముల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ఇంటిలో భార్యాపిల్లలతో గొడవలు, సమయానికి భుజించకపోవడము మొదలగు ఫలితాలు కూడాను ఒక పక్కన ఉన్నాయి. కనుక దుర్గాస్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే సమస్యలను అధిగమించేటువంటి అవకాశము ఉంది. ఇక తదుపరి రాశి కుంభరాశి.
కుంభరాశి వారికి చంద్రస్థితి ఈరోజు ప్రధానంగా అనుకూలంగా ఉంది. ఆలోచనలను సద్వినియోగపరచుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆదాయం పెరుగుతుంది, పనివారితో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి వారితో పై అధికారులతో సమన్వయం మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. నిత్యవసర వస్తు వ్యాపారము, హోటలు, క్యాటరింగు, వస్త్ర ఫ్యాన్సీ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడము, శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మెల్లగా ముందుకు సాగడము ఇత్యాది ఫలితాలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కనుక దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసుకున్నట్టయితే సమస్యలను అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. ఇంటిలో భార్య పిల్లలతో సౌఖ్యము. సంగీత, సాహిత్య, సినిమా, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా ఆనుకూల్యంగా ఉంటుంది. ఇకపోతే అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు, వాహనముల మూలకంగా ఇబ్బందులు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి పనివారితో కొన్ని సమస్యలు గోచరిస్తున్నాయి. కనుక మీనరాశి వారు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నట్టయితే సమస్యలను అధిగమించేటువంటి అవకాశం బాగా ఉంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.